నమస్తే. ఈరోజు కొరకు శ్రీ అమ్మా భగవాన్ బోధన. మీ జీవితం మీరు ఎలా ఆడతారు అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. ఈరోజు అద్భుతాన్ని తెలియజేస్తున్నవారు గుజరాత్లోని బరోడాకు చెందిన ప్రసన్న విజయ్. ఇప్పుడు అద్భుతాన్ని విందాము. నా భగవంతుణ్ణి కనుగొనే నా స్వంత ప్రయాణంలో ఇతర వ్యక్తులకు సంబంధించిన వివిధ అనుభవాలు నాకు ఉన్నాయి. మా రిలయన్స్ ఎస్టేట్ కార్యాలయంలో ఒక ప్యూన్ గుడ్డివాడు. కొన్నేళ్లుగా అతను తన జీవిత బీమా ఫండ్ మొత్తాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను అతనికి శ్రీమూర్తినిచ్చాను మరియు మూలమంత్రాన్ని జపించమని అతనికి మార్గనిర్దేశం చేశాను. పసితనపు విశ్వాసంతో అతను నిరంతరం జపించాడు. మరుసటి రోజు అతను అధికారుల నుండి కాల్ అందుకున్నాడు మరియు ఆ వారంలోనే బ్లాక్ చేయబడిన నిధిని అందుకున్నాడు. ఒక మహిళ తన కుటుంబం సభ్యుల నిరంతర మానసిక మరియు శారీరక హింస కారణంగా తన ఇంటిని విడిచిపెట్టింది. ఆత్మహత్య ఆలోచనలతో నిండిన ఆమె పంచవతి ప్రాంతంలోని హనుమాన్ ఆలయంలో కూర్చుంది. శివరాత్రి సమయంలో మా తపోవన్ ఆలయంలో పాదుక పూజకు సంబంధించి ఒక కరపత్రం ఆమె పాదాల వద్ద పడింది. ఆమె మన భగవంతుని గురించి చదివింది మరియు ఆమె దత్తాత్రేయ భక్తురాలైనందున ఆశల ఉప్పెనను అనుభవించింది. ఆమె నన్ను సంప్రదించింది మరియు అతి త్వరలో వరదీక్షమాల ద్వారా ఆశీర్వాదం పొందింది. నేను ఆమెను సత్యలోకంకు తీసుకువెళ్ళాను మరియు ఆమె శ్రీ భగవాన్ దర్శనంతో ఆశీర్వదించబడింది. ఇప్పుడు ఆమె కుటుంబం ఆమెను బాగా చూసుకుంటుంది. ఇది నమ్మశక్యం కాదు. ఆమె తన పిల్లలతో పాటు విదేశాలకు మరియు పవిత్ర ప్రదేశాలకు వెళ్తుంది. ఒక భక్తుడి అత్తగారు 2007లో బరోడాలోని అయ్యంగార్ ఆసుపత్రిలో చేరారు. ఆమె గుండె మరియు మూత్రపిండాల పనితీరు ఆగిపోయినప్పుడు ఆమెకు కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయని వైద్యులు ప్రకటించారు. ఈ క్లిష్టమైన దశలో భక్తుడు నన్ను ఆసుపత్రిని సందర్శించమని కోరాడు. నా దైవం నన్ను ఆమె బంధువులకు శ్రీమూర్తినిచ్చేలా చేశారు మరియు మూలమంత్రాన్ని సమిష్టిగా జపించమని కోరారు. భగవంతుని యొక్క దయ నర్సులు ప్రార్థన కోసం నేను లోపలికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇచ్చింది. కొంతకాలం తర్వాత ఆమె గుండె మరియు మూత్రపిండాలు పనిచేయడం ప్రారంభించినప్పుడు డాక్టర్ షాక్ అయ్యాడు. ఇది ఎలా జరిగిందని వారిని అడగడానికి అతను ఇతర వైద్యులను సమీకరించాడు. ఇలాంటి అమోఘమైన అద్భుతాలకు నా ప్రేమైన పరమానుగ్రహ ప్రదాతలైన శ్రీ అమ్మా భగవాన్లకు ధన్యవాదాలు.